నమస్తే అండి. నా పేరు శేఖర్. మీ అందరికీ కూడా సుప్రీం శేఖర్గా అందరికీ పరిచయం. ఒక గాయకుడిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా చిన్నప్పటి నుంచి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ ఆయనలోని ఆ పాటల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అందులో మెలకువలు నేర్చుకుంటూ ఈ స్థాయికి రాగలిగాం. ఆయనలో ఒక వంతు కూడా మేము ఎదిగినట్టు నాకు తెలియదు. కానీ మేము ఒక గాయకుడిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి బాలు గారు స్వర్గస్థులయ్యారు. అసలు మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న బాలుగారి అభిమానులందరూ కూడా ఎన్నో ప్రార్థనలు చేసి మళ్ళీ తిరిగి రావాలని ఎంతో ప్రార్థించారు. కానీ భగవంతుడు మా మొరను ఆలకించలేదు. వారిని తన సన్నిధిలోకి చేర్చుకున్నారు. సో బాలుగారు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఇప్పుడున్నటువంటి కళాకారులందరూ కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకునే పెద్ద కళాకారులు అయ్యారు. ముఖ్యంగా సుప్రీం ఆర్కెస్ట్రాని 2006 వారి ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా వారిని కలిసి వారి పాదాలను స్పర్శించే అదృష్టం నాకు నా సుప్రీం ఆర్కెస్ట్రా ద్వారా కలిగింది. ఆయనని కలిసినప్పుడు ఆయనలో ఉన్న ఆ యొక్క తేజస్సు, ఆయనలో ఉన్నటువంటి కళ, నాకు ఒక సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించాయి. ఆ తర్వాత ఈ సుప్రీం ఆర్కెస్ట్రాని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కార్యక్రమాలు చేయడమే కాకుండా విదేశాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే అదృష్టం నాకు బాలుగారి ఆశీస్సుల ద్వారా లభించింది. అయితే ఇందులో భాగంగా బాలుగారితో 2-3 ప్రోగ్రామ్స్ మన ఇండియాలో చేసిన ఎస్పిబి గీతాంజలి అనే కార్యక్రమాన్ని మలేషియాలో బాలుగారితోనే కాకుండా వారి సహోదరి శైలజ గారు, ఎస్పి శైలజ గారు, ఎస్పి చరణ్ గారు, అలాగే చాలామంది కళాకారులు మన ఆర్కెస్ట్రాతో ఎస్పిబి గీతాంజలి కార్యక్రమాన్ని మలేషియాలో చేయడం జరిగింది. వారితో పాటు 2-3 రోజులు నేను ఉండిన అనుభూతి జీవితంలో మర్చిపోలేనిది. వారందరినీ నవ్వుతూ నవ్విస్తూ స్ఫూర్తినిస్తూ పాటలు పాడే విధానం ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలి అనే ఎన్నో విషయాలు వారి దగ్గర నేను నేర్చుకున్నాను. ఈ మాత్రం నేను పాడగలుగుతున్నానంటే కేవలం చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని నేను ఈ స్థాయికి రాగలిగాను. నిజంగా ఈరోజు వారు మన ముందు మనందరితో లేరు అనే విషయాన్ని అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రపంచంలో ఉన్న కళాకారులు, బాలుగారి అభిమానులు అందరి తరపున వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి పాటలు అజరామరంగా ఉంటాయి, అందరం కూడా వారు పాడిన పాటలు మళ్ళీ మళ్ళీ పాడుతూ మనం వారిని ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా మన హృదయాలలో నిలుపుకుందామని కళాకారులందరి తరపున వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. నేను మీ సుప్రీం శేఖర్. ధన్యవాదాలు. ఆ నలుగురు